సూర్యాపేటలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దిష్టి బొమ్మతో విద్యార్థి సంఘాలు శవయాత్ర చేశారు. విద్యా విధానాల్లో మార్పు తేవాలని, కార్పొరేట్ కళాశాలల ధోరణిపై ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫీజులు 7500 వరకు తీసుకోవచ్చని ఒక చట్టం తీసుకొచ్చింది. అయ్యా కేసీఆర్ గారు ఈరోజు విద్యార్థులు చాలీ ఛానల్ చదువుతోటి అస్తవ్యస్తంగా బస్వాస రేట్లు పెంచినావు, ఈరోజు డిగ్రీ కళాశాల ఫీజులు రేట్లు పెంచినావు, 7500 విద్యార్థులు నీకు ఏ విధంగా కట్టాలో ఫీజు, ఈ యొక్క ఫీజుని మీరు వెంటనే ఆన్లైన్ లో పెట్టాలి, ఏది ఏ విధంగా ఏది ఎంత తీసుకుంటావో ఫీజు. ఈరోజు మీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అభివృద్ధి పథకాలు శ్వేత పత్రం విడుదల చేసినట్టు ఈ యొక్క విద్యా వ్యవస్థని, ఈ యొక్క విద్య, ఈ యొక్క డిగ్రీ ఫీజులను కూడా ఆన్లైన్ చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును, ఈరోజు కేసీఆర్ గారు విద్యార్థులపై యొక్క ఫీజు యొక్క భారాన్ని మోపి విద్యార్థులపై విద్యార్థుల యొక్క చదువులను పేద మధ్యతరగతి విద్యార్థులను యొక్క చదువుల మధ్యలో ఆపేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా కేసీఆర్ గారు ఈ యొక్క పట్టణం మొదలైంది, ఈ యొక్క విద్యార్థి లోకం మొత్తం కలుసుకుంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నామో, ఈ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని, కేసీఆర్ యొక్క సీఎం కుర్చీని కిందపరిచే విధంగా విద్యార్థి లోకం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి. ఈ యొక్క ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన పాపిరెడ్డి కానీ స్పందించకపోతే ఏ విధంగా మీ శవయాత్రలు చేసి శవాలను తగలబెడుతున్నామో, అదే యొక్క మీ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క శవయాత్ర చేసి తగలబెట్టాలని కోరుకుంటాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థి యొక్క చదువులపైన దృష్టి సారించాలని కోరుకుంటాం. మార్వాడి యూ